మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కార్పొరేట్ ట్యాక్స్ రేట్లను తగ్గిస్తూ భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మార్కెట్లకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో ఎనిమిది శాతంగా ఉన్న వృద్ధి రేటు తాజా గణాంకాల ప్రకారం ఐదు శాతంగా నమోదైంది ఆటోమొబైల్ రంగం గత దశాబ్దంలో ఎన్నడూ లేనంత తిరోగమనంలోకి జారుకుంది ఈ తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో శుక్రవారం ఒక్కరోజే మార్కెట్లలో బుల్ రన్ కొనసాగింది ఒకానొక దశలో రెండు పాయింట్లకు పైగా వృద్ధిరేటు కనబర్చిన సెన్సెక్స్ మార్కెట్లు ముగిసే సమయానికి పంతొమ్మిదొందల ఇరవై పాయింట్లు ఎగబాకి ముప్పై ఎనిమిది వేల పద్నాలుగు పాయింట్ల దగ్గర ముగిసింది గత పదేళ్లలో ఒక్క రోజులో సెన్సెక్స్ ఈ స్థాయిలో వృద్ధి రేటు కనబర్చడం ఇదే మొదటిసారి ఇక పదివేల ఏడు వందల నాలుగు పాయింట్ల దగ్గర మొదలైన నిఫ్టీ కూడా ఐదు వందల అరవై తొమ్మిది పాయింట్లు బలపడింది ముఖ్యంగా ఆటోమొబైల్ బ్యాంకింగ్ రంగాల షేర్లు పరుగులు పెట్టాయి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం నలభై పైసలు బలపడింది మరి భవిష్యత్తులో ఈ ర్యాలీ ఇలాగే కొనసాగుతుందా అన్నదే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న కార్పొరేట్ ట్యాక్స్ రేట్లు తగ్గించేందుకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్లో ఫైనాన్స్ యాక్ట్ నెంబర్ టూ యాక్ట్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ను ను సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ ను తీసుకొచ్చినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు దీని ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరం నుంచి ఏ డొమెస్టిక్ కంపెనీ అయినా ఇరవై రెండు శాతం కార్పొరేట్ ట్యాక్స్ చెల్లిస్తే సరిపోతుంది సర్ఛార్జ్లు సెస్సులతో కలిపి ఇది మొత్తం ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడు శాతం అవుతుంది అయితే కేంద్రం నుంచి ఎలాంటి రాయితీలు ప్రోత్సాహకాలు వద్దనుకునే కంపెనీలకు మాత్రమే ఈ పన్ను రేటు వర్తిస్తుందని ఆమె స్పష్టం చేశారు అంతేకాదు సదరు కంపెనీలు మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు ఇప్పటి వరకు కార్పొరేట్ ట్యాక్స్ ముప్పై శాతంగా ఉండేది ఇక సెస్సులు సర్చార్జ్లు కలిపితే మొత్తం ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం పన్నుల రూపంలో కంపెనీలు కేంద్రానికి చెల్లించాల్సి వచ్చేది ఈ ఏడాది అక్టోబర్ ఒకటి తర్వాత తయారీ రంగంలో అడుగుపెట్టి రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి ఉత్పాదకతను ప్రారంభించబోయే సంస్థలు కేంద్రం నుంచి రాయితీలు ప్రోత్సాహకాలు తీసుకోకపోతే వాటికి పదిహేను శాతం కార్పొరేట్ పన్ను రేటు వర్తిస్తుందని సీతారామన్ ప్రకటించారు సర్చార్జ్ సెస్సులు కలిపితే అది పదిహేడు పాయింట్ సున్నా ఒకటి శాతం అవుతుంది గతంలో ఈ ట్యాక్స్ ఇరవై ఐదు శాతం ఉండేది అంటే సర్చార్జ్లు సెస్సులు కలిపితే సదరు కంపెనీలు ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి రెండు శాతం కార్పొరేట్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉండేవి కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు చరిత్రాత్మక నిర్ణయమని భారత ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు మేక్ ఇన్ ఇండియాకు ఇది గొప్ప ఊతమిస్తుందని భారత్కు పెట్టుబడులు తరలివచ్చి ప్రైవేటు రంగంలో పోటీతత్వం పెరిగి కొత్త ఉద్యోగాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు నూట ముప్పై కోట్ల మంది భారతీయులకు లాభం కలిగించే చర్య అంటూ మోడీ ట్వీట్ చేశారు అయితే మన దేశంలో కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం ఇదే మొదటిసారి కాదు పంతొమ్మిది వందల తొంభై ఏడులో కూడా ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఉన్న కార్పొరేట్ ట్యాక్స్ను ముప్పై శాతానికి తగ్గించారు ఇప్పుడు మరోసారి కార్పొరేట్ ట్యాక్స్ను ఇరవై రెండు శాతానికి తగ్గించారు ఆసియాలో ఇతర దేశాల్లో కార్పొరేట్ ట్యాక్స్ మన దేశంలో కన్నా తక్కువగా ఉంటూ వస్తోంది తాజాగా మన దేశంలో కూడా భారీగా ఈ ట్యాక్స్ తగ్గించడం వల్ల పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ఇది ఆదుకుంటుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు కానీ ఈ రాయితీల వల్ల కేంద్ర ప్రభుత్వానికి లక్షా నలభై ఐదు వేల కోట్ల మేర ఆదాయం తగ్గే అవకాశముందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు